ఏ పార్టీ మానిఫెస్టో ప్రకారం ఆయన ఎన్నిక కాబడ్డారో దానికి అనుగుణంగా నోచుకోకుండా అటు పార్టీ అధ్యక్షుల వారిని పార్టీ యొక్క క్రమశిక్షణను ఉల్లంఘించి అసభ్యకరమైనటువంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ ని యూస్ చేస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు మిగతా స్వపక్షంలో విపక్షంలాగా ఆయన వ్యవహరించినటువంటి తీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే మిగతా ప్రతిపక్షాల వారితో మంతనాలు జరుపుకుంటూ పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినటువంటి నేపథ్యంలో ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ని ఫైల్ చేయడం జరిగింది నేను ఇప్పుడు చెప్పినటువంటి ఆర్టికల్ లో గాని 10వ షెడ్యూల్ లో గాని వాలంటరీ గివింగ్ అప్ ఆఫ్ మెంబర్షిప్ అన్నటువంటి విషయాన్ని వివిధ రకాలైనటువంటి జడ్జిమెంట్స్ లో కోర్టు జడ్జిమెంట్స్ లో కూడా సుప్రీం కోర్టు గాని హైకోర్టు లో గాని చాలా ప్రెసిడెంట్స్ ఉన్నాయి పార్టీ వ్యతిరేక చర్యలే కాకుండా వాలంటరీ గివింగ్ అప్ ఆఫ్ మెంబర్షిప్ అన్నంటే రిజిగ్నేషన్ అన్నటువంటి అర్థం కాదు ఇట్ ఇస్ నాట్ అకిన్ టు రిజిగ్నేషన్ ఇట్ ఇస్ నాట్ సినానిమస్ టు రిజిగ్నేషన్ ఈ యొక్క ఆయనటువంటి ఎటువంటి పరిస్థితులు తీసుకొచ్చారంటే ఒక ఆక్వర్డ్ సిచ్యువేషన్ ఆక్వర్డ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందన్నంటే నైతిక విలువలు కోల్పోయి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడి పార్టీలో ఉన్నటువంటి క్రమశిక్షణను ఉల్లంఘించి పార్టీలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా దూషిస్తూ మిగతా వాళ్లతో మిగతా ప్రతిపక్షాలతో లాలూచి పడ్డం అన్నటువంటిది ఈ యొక్క దిగజారుడుతనానికి ఈ యొక్క నైతిక విలువలు పడిపోయినాయి అన్నటువంటి దానికి ఆయన ఒక నిదర్శనం అన్నటువంటి విషయాన్ని మరి చెప్పనవసరం లేదు ఆయన ఆయన మాట్లాడినటువంటి తీరు మనం ఏదైనా ఒక కార్యక్రమం గాని ఒక పని గాని చేస్తే ప్రతి మనిషి కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తాడు కానీ రఘురామకృష్ణరాజు గారు దాన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు గాని ఒక గ్రోటెస్క్ మానిఫెస్టేషన్ ఆఫ్ థియరటికల్ అసంప్షన్స్ అంటే కొన్ని ఊహాజనితమైనటువంటి విషయాలను ఊహించుకొని ఆయన ఒక గ్రోటెస్క్ మానిఫెస్టేషన్ ఇష్యూస్ అన్నింటినీ ఒక గ్రోటెస్క్ మానిఫెస్టేషన్ గా ఆయన ప్రజలకు గాని మిగతా వాళ్ళందరికీ గాని ఒక సందేశం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఆయన ఏదైనా ఒక విషయం మీద ఒక క్లారిటీ కావాలి అని అంటే పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాలి గాని ఎప్పుడు కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి రావడానికి లేదు అది పార్టీ క్రమశిక్షణ అంటే ఏదైనా విషయాలుంటే ఏదైనా అసంతృప్తి ఉంటే ఏదైనా విషయంలో విభేదించినట్లయితే పార్టీ అధ్యక్షుల వారికి చెప్పుకోవాలే గాని పబ్లిక్ గా వచ్చి ఒక పబ్లిక్లీ అడాప్టెడ్ స్టాండ్ అన్నటువంటిది ఎప్పుడు కూడా తీసుకోకూడదు అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి అది పార్టీ ఆశయాలకి పార్టీ విధి విధానాలకి అనుగుణం కాదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఆయన చెప్పినటువంటి మాట తీరు విషయాలన్నీ కూడా విమర్శించినటువంటి విమర్శలు అవన్నీ కూడా ఒక డిస్ట్రస్ట్ఫుల్ అంటే ట్రస్ట్ డెఫిసిట్ అన్నటువంటిది వచ్చినటువంటి మాట వాస్తవం అది ఎందుకు చేశారో అని అంటే అది ఒక అల్టీరియర్ మోటివ్ తో చేశారో అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది ఆ అల్టీరియర్ మోటివ్ ఏంటి అని అంటే అది మీ అందరికీ కూడా తెలుసు
ఆయన పైన ఉన్నటువంటి కేసెస్ కాని మిగతా ఇతరత్ర ఏ ఏ లాభాపేక్షతో ఆయన మిగతా రాజకీయ పార్టీలతో కొల్యూడయ్యి ఈ యొక్క చర్యలకు పాల్పడినాడో మీ అందరికీ కూడా తెలుసు అది ఏమైనా కావచ్చు పొలిటికల్ కంపల్షన్స్ కావచ్చు ఇతరత్ర సోషల్ కంపల్షన్స్ కావచ్చు ఏదైనా కావచ్చు బట్ ఈ యొక్క యాక్షన్ అన్నటువంటిది పార్టీ నియమావళికి క్రమశిక్షణ ఉల్లంఘించినట్లేనని స్పష్టంగా కనబడతా ఉంది ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడికి ప్రతి ఒక్క శాసన సభ్యుడికి కూడా పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి ఒక ఏరియా ఆఫ్ ఫ్రీడమ్ అన్నటువంటిది ఉంటుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నటువంటిది ఉంటుంది దాన్ని కొంతవరకే ఆ ఫ్రీడమ్ అన్నటువంటిది ఎప్పుడూ కూడా దుర్వినియోగపరచకూడదు ఆ ఫ్రీడమ్ అన్నటువంటి దాని స్వేచ్ఛ అన్నటువంటి దానికి కొన్ని అట్ ది సేమ్ టైం కొంత రెస్ట్రెయింట్ అన్నటువంటిది కూడా అవసరం ఆయన రఘురామకృష్ణం రాజు గారి విషయంలో పొలిటికల్ అండ్ పర్సనల్ కండక్ట్ అన్నటువంటిది ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లా ప్రొవిజన్స్ ని 10th షెడ్యూల్లో పొందుపరిచినటువంటి ఆ యొక్క యాంటీ డిఫెక్షన్ లాని అట్రాక్ట్ చేసింది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము అవసరం లేదు ఆయన నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా పొలిటికల్ పర్సనల్ కండక్ట్ కూడా ఇతరులను విమర్శించేటటువంటి విషయంలో పార్టీని దూషించేటటువంటి విషయంలో తప్పకుండా యాంటీ డిఫెక్షన్ లా అన్నటువంటి దాన్ని ఆయన విషయంలో అప్లై చేయొచ్చు అన్నటువంటి విషయంలో మాకు ఎటువంటి సందేహము లేదు ఇక పబ్లిక్ డెఫియన్స్ అన్నటువంటిదే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన అందులో పబ్లిక్ గా పార్టీ నియమావళిని క్రమశిక్షణను ఉల్లంఘించడం పబ్లిక్ డెఫియన్స్ కింద వస్తుంది అందులో ఒక్క మాట ఒక్క ఉదాహరణ చెప్పాలన్నానంటే మేము దాంట్లో ఇచ్చినటువంటి పిటిషన్ లో కూడా మేము పొందుపరచడం జరిగింది పబ్లిక్ గా ఏదో ఒక ప్రెస్ లోనో ఎక్కడనో ఇంటర్వ్యూ ఇస్తానో దాన్ని ఇంగ్లీష్ లో చెప్తే అంత ఎఫెక్ట్ అనేటటువంటిది తెలియదు కానీ వాట్ ఈస్ లీడర్షిప్ ఇట్ ఈస్ యూజ్లెస్ లీడర్షిప్ అన్నటువంటిది ఇంగ్లీష్ లో వస్తుంది కానీ దాన్ని తెలుగులో ఆయన అన్నటువంటి విషయంగానే తీసుకుంటే బొచ్చులో నాయకత్వం ఎవరికి కావాలి అన్నటువంటి విషయం ఆయన చెప్పడం జరిగింది ఎవరైనా ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇటువంటి లాంగ్వేజ్ ని ఇటువంటి పదాలని ప్రశంసిస్తారా అన్నటువంటిది మీరే నిర్ణయించుకోండి ప్రజలు కూడా నిర్ణయిస్తారు ఆయన రఘురామకృష్ణం రాజు గారు మనసా వాచా కర్మేణ ఆయన మన పార్టీలో భౌతికంగా ఈరోజు ఉన్నప్పటికీ కూడా ఆయన మనస్ఫూర్తిగా ఈ పార్టీలో లేరన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది ఆయనకి ఒక పార్టీ ఒక రాజకీయ పార్టీ అంటే ఒక హార్ట్ ఒక సోల్ ఒక మదర్ లాంటిది ఆ పార్టీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా హార్ట్ ని సోల్ ని పార్టీలోకే పెట్టాలి పార్టీ అధినాయకుడికి విధేయులుగా ఉండాలి అన్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు రఘురామకృష్ణంరాజు విషయంలో హార్ట్ అండ్ సోల్ ఆయన హార్ట్ అండ్ సోల్ పార్టీలో లేదు మనసా వాచా కర్మేణ అతనికి లేదు అన్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాతనే ఈ యొక్క యాక్షన్ అన్నటువంటిది తీసుకోవడం జరిగింది ఇంతకు ముందుగా చెప్పినట్టుగా ఈయన ఒక స్వపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఒక ప్రతిపక్షంగా ఒక విపక్షంగా ఆయన నడిచినటువంటి తీరు వల్ల ఈ యాంటీ డిఫెక్షన్ లా అన్నటువంటిది ప్రొవిజన్స్ ని ఇన్వోక్ చేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మా కొలీగ్స్ మా లీడర్ లోక్సభ లీడర్ ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది పెద్దలు సారెడ్డి సార్ గారు అన్ని విషయాలు కూడా లీగల్ విషయాలు అదేవిధంగా టెక్నికాలిటీస్ అన్ని కూడా వివరంగా చెప్పారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు
శ్రీరామ్ కృష్ణ రాజు గారికి సముచిత స్థానం కల్పించి ఫస్ట్ టైం మెంబర్ అయినా కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చి చాలా విలువ ఇచ్చి నాలుగు సార్లు ఎంపీ అయిన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఉన్న రెండు సార్లు ఎంపీ అయిన బాలశౌర్య గారు అదే విధంగా వంగా గీత గారు వీళ్ళందరూ సీనియర్లు ఉంటా కూడా రఘురామ కృష్ణరాజు కోరిన వెంటనే కమిటీ చైర్మన్ కూడా రికమెండ్ చేయమని చెప్పడం జరిగింది వారి ఆదేశాలతో మేము కూడా స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి ఆయనకి కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది అదే విధంగా అన్నింటిలో కూడా పార్టీ డిబేట్స్ లో గానీ అత్యధిక మంది ఉన్నా కూడా అధిక అవకాశాలు ఆయనకే ఇచ్చి అన్ని విధాలలో కూడా ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క రోజు కూడా ఆయనకు ఏ విషయంలో కూడా తప్పు చేయలేదు కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడో తీసుకున్న నిర్ణయాన్ని టీటీడీలో తీసుకున్న నిర్ణయాన్ని తానే వచ్చి ఏదో ఆపి లేదు భూములు అమ్మకుండా ఆపేదానికి తానేదో కష్టపడుతున్నట్లు మాట్లాడడం ఇవన్నీ కూడా చాలా బాధాకరం ఏ రోజు కూడా సుబ్బారెడ్డి గారితో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారితో పోయి లేకపోతే ఇతరత్రులతో పోయి ఈవో గారితో కూడా పోయి చర్చించింది లేదు ఇది వరకు టీటీడీ ఏదైతే భూముల అమ్మకం నిర్ణయం తెలుగుదేశం అదేవిధంగా బీజేపీ కలిసి ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నారో అదే పార్టీలో రఘురామకృష్ణరాజు కూడా ఉన్నారు ఏ రోజు కూడా అది ప్రశ్నించలేదు ఇక్కడ ఒక ఇంచు భూమి అమ్మింది లేదు ఒక చర్చ జరిగే లోపలే ఇతనేదో కాపాడినట్లు ఇక్కడ వచ్చి మాట్లాడడం టీవీ డిబేట్ లో మాట్లాడడం ఇవన్నీ కూడా చాలా దురదృష్టకరం అదేవిధంగా ఇసుక దోపిడీ జరుగుతోందని ఇంకొకటి ఇంకొకటి లేకపోతే మిగతా లీడర్లు అందరినీ కూడా పైకేమో జగన్మోహన్ రెడ్డి గారు మంచోళ్ళు అంటూనే పార్టీని అన్ని విధాల ఇబ్బంది పెడుతూ అందరినీ కూడా దూషించేది ఇది చాలా దురదృష్టకరమైన పరిణామము ఇచ్చిన విలువని ఆయన ఈరోజు కాపాడుకోలేకపోయినారని చెప్పి కూడా చాలా బాధతో చెప్తా ఉన్నారు అందరూ కూడా చాలా గౌరవం ఇచ్చాం ఫ్లోర్ లీడర్ గా పార్లమెంట్ లో గాని బయట గాని ఆయనకు సముచిత స్థానం కల్పించాం ఎక్కడైనా గాని ఏ విషయంలో అయినా గాని పెద్ద వయసులో పెద్దోళ్ళు మంచి మర్యాద ఇవ్వాలని చెప్పి ఆయనకు ఏ రోజు కూడా ఎక్కడ కూడా మేము తప్పు చేసిన ఇది కాలేదు కానీ ఏ ఉద్దేశంతో ఇతరత్ర తెలుగుదేశం నాయకుల ప్రోత్బలంతో అయితేనేమి తెలుగుదేశం నుంచి బీజేపీకి స్వలాభం కోసం మనసు వెళ్లిన నాయకులు ప్రోత్బలంతో అయితేనేమి ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు చేయడము అదేవిధంగా పార్టీకి వ్యతిరేకంగా చేయడం చాలా దురదృష్టకరము చాలా బాధాకరమైన విషయము ఈరోజు మా సొంత పార్టీ ఎంపీ పైన నేను డిస్క్వాలిఫికేషన్ పెడతానంటే ఒక బై ఎలక్షన్ అంటే చిన్న విషయం కాదు ఇవన్నీ కూడా మేము మా కోర్ కమిటీ పార్టీ కోర్ కమిటీ పెద్దలు అందరూ కూడా ఇవన్నీ కూడా వివరంగా చర్చించి ఈరోజు ఈ డిస్క్వాలిఫికేషన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇచ్చిన జవాబు కూడా సరైన పద్ధతిలో లేదు ఈరోజు టీడీపీ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీనే బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీనే అదేవిధంగా వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు పార్టీనే దాన్ని కూడా ఏదో ఒక లీగల్ పాయింట్ లాగా తీసుకురావడం ఇచ్చే జవాబులో కూడా ఒక సిన్సియారిటీ లేదు కాబట్టి ఈరోజు అన్ని కూడా కోర్ కమిటీ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు ఈ డిస్క్వాలిఫికేషన్ కూడా మూవ్ చేయడం జరిగింది రాబో రోజుల్లో బై ఎలక్షన్ వస్తుంది ప్రజల తీర్పు కూడా అందరూ కూడా చూస్తారని చెప్పి కూడా తెలియజేస్తాను చీఫ్ విప్ భరత్ గారు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కరించుకుంటూ ఈ రోజున మా పార్లమెంటరీ లీడర్ విజయసాయి రెడ్డి గారు అదేవిధంగా మా ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారు అదేవిధంగా సహచర ఎంపీలందరితో పాటు మేము ఇక్కడికి కలిసి లోక్సభ స్పీకర్ గారిని కలవడం జరిగింది ఏదైతే గడిచిన కొన్ని రోజుల నుంచి కూడా ఏ రకంగా మా పార్టీలో ఉన్న రఘురామకృష్ణరాజు గారికి ఏ రకంగా ఆయన మీడియాలో మాట్లాడే విధానం మనం అంతా కూడా చూశాము అంటే ఒక పక్కన పార్టీ లీడర్ని మేము ఏ రకంగా కూడా గౌరవిస్తూనే ఉంటాము అని చెప్తూనే ఆయన ఏ రకంగా స్వపక్షంలో విపక్షం కింద ఏ రకంగా మాట్లాడుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు నేను ఒకటే మాట చెప్తాను ఇక్కడ ఏంటంటే ఒక ట్రూ
తెలుగు స్పిరిట్ అనేది ఇక్కడ పార్టీలో మిస్ అవుతుంది. రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఒక ట్రూ స్పిరిట్ లేకపోకుండా వారు ఏ రకంగా పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇదే అంశంగా ఇవాళ లోక్సభ స్పీకర్ గారిని కూడా కలిసి ఏదైతే డిస్క్వాలిఫికేషన్ కి మేము ఇవాళ ఇక్కడ లోక్సభ స్పీకర్ గారికి ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా వారు ఏదైతే మాటలు చెప్తున్నారో నిజంగా మాకు కూడా నిజంగా లోక్సభలో రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చిన అవకాశాలు మా ఫ్లోర్ లీడర్ గారు ఎవరికి కూడా బహుశా ఇవ్వలేదు. అంత అవకాశం ఇచ్చి అన్ని రకాలుగా కూడా మాట్లాడేదానికి అవకాశం ఇస్తూ అదేవిధంగా ఒక సబార్డినేట్ కమిటీకి చైర్మన్ కింద కూడా అవకాశం కల్పిస్తే ఆయన చెప్పిన వక్ర భాషం ఏంటనేది కూడా అందరూ కూడా చూశారు. పార్టీ 10% ఇస్తే 90% నేనే చేసుకున్నాననే మాటలు కూడా వారు చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు లోక్సభ స్పీకర్ గారు కూడా ఒకటే మాట చెప్పారు, మీరు లెటర్ ఇస్తేనే మేము నియమించడం జరుగుతుంది, మీరు లెటర్ ఇవ్వకపోతే ఏ సభ్యుడికి కూడా చైర్మన్ ఇచ్చే పరిస్థితులు లేవని కూడా వారు కూడా మళ్ళీ రీఇటరేట్ కూడా చేయడం కూడా జరిగింది. ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మీకు టికెట్ ఇవ్వడం జరిగింది, టికెట్ ఇచ్చిన తర్వాత ఇంత వేవ్ లో మీరు గెలవడం జరిగింది, మీరు ఇవన్నీ కూడా మర్చిపోయి పార్టీని ఈ రకంగా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను గాని మీరు ఈ రకంగా మాట్లాడడం దూషించడం మీకు సరికాదని కూడా ఈ ఒక్క సందర్భంగా తెలియపరుస్తున్నాము. అంతేకాకుండా ఇందాక మా ఫ్లోర్ లీడర్ గారు కూడా చెప్పినట్టు మీరు ఏదైతే ఈ తిరుపతి భూముల విషయంలో మీరు గతంలో మీరు బీజేపీలోను తెలుగుదేశం పార్టీలోను ఉన్నప్పుడు ఆ రోజు తీసుకున్న జీవోని ఒకసారి చర్చకు రావడం జరిగింది. ఆ చర్చకు వస్తే మీరేదో అక్కడ మీడియాల్లో మాట్లాడే ఏదో ఆపినట్టుగా మీరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు వ్యతిరేకంగా ఏ ఒక్క నిర్ణయం కూడా తీసుకోరు, ప్రజల యొక్క హిందువుల యొక్క మనోభావాలకి వ్యతిరేకంగా ఏ రకమైన నిర్ణయాలు కూడా తీసుకోరని ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తున్నాము. అంతేకాకుండా ఇంకొక ప్రధానమైన మాట కూడా ఒకటి చెప్పేది ఏంటంటే మీరు ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడారు, మేము ఒకటే అడుగుతున్నాము, మాతృభాష పైన మమకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా విశ్వాసము నమ్మకం ఉంది, మాతృభాషను కాపాడుకుంటూనే ఇంకొక పక్కన మన బడుగు బలహీన వర్గాల ప్రజల పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివించి వారిని పెద్ద పెద్ద ఆఫీసర్లుగాను ఐఏఎస్లుగాను డాక్టర్లుగాను చేయాలి, వారు ఒకవేళ వేరే రాష్ట్రాలకి వేరే దేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసినా లేకపోతే చదువు చదువుకున్నా కూడా అనర్హలంగా ఇంగ్లీష్లో మాట్లాడగలగాలని ముఖ్యమంత్రి గారు చాలా దూరదృష్టితో ఆలోచన చేసి ఇంగ్లీష్ మీడియం తీసుకుని వస్తే మీరు దాన్ని కూడా నీరు కార్చే కార్యక్రమం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో మీరు ఏ రకంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక కోవర్ట్ రాజకీయం చేస్తున్నారని ఈ ఒక సందర్భంగా తెలియపరుస్తున్నాము. రఘురామకృష్ణరాజు గారికి కూడా ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాము, మీరు ఏదైతే తెలుగు భాష గురించి మాట్లాడుతున్నారో మరి మీ అబ్బాయిని మీరు ఏ మీడియంలో చదివించారు, తెలుగు మీడియంలో చదివించారు ఇంగ్లీష్ మీడియంలో చదివించారు? అంటే బడుగు బలహీన వర్గాల పిల్లలు మట్టికి తెలుగు మీడియంలోనే చదువుకోవాలి, మీ పిల్లల్ని అదేవిధంగా మీ బంధువుల పిల్లలు వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని మీరు ఒక వక్ర భాషను చెప్తున్నారు, అది ఒక్కసారి మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ ఒక్క సందర్భంగా తెలియపరుస్తున్నాము. అంతేకాకుండా మీరు గడిచిన ఒక ఢిల్లీ టూర్ కూడా రావడం జరిగింది, ఆ ఢిల్లీ టూర్ లో కూడా మీరు ఏమని చెప్పారు, మీరు ఎలక్షన్ కమిషన్ కి ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేను పార్టీని కానీ మా నాయకుడిని కానీ ఏ రకంగా కూడా నేను దూషించట్లేదు, నేను మా పార్టీకి ఇంకా గౌరవం తెచ్చే కార్యక్రమం చేపడుతున్నానని మీరు చెప్పడం జరిగింది. కానీ మీరు ఎలక్షన్ కమిషన్ కి వచ్చి మీరు చేసిన నిర్వాహకం ఏంటో ఒకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియపరచాలి. మీరు ఏదైతే మీకు పార్టీ టికెట్ ఇచ్చిందో ఆ పార్టీ టికెట్ ఇచ్చిన పార్టీని మీరు ఏ రకంగా మీరు మూలాలు కదిలించే విధంగా మీరు మాట్లాడుతున్నారు, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు, అది యాంటీ డిఫెక్షన్ లా కిందన వర్తిస్తుందని ఈ ఒక సందర్భంగా తెలియపరుస్తున్నాము. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఇందాక మా పార్లమెంటరీ లీడర్ గారు విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఈ డిస్క్వాలిఫికేషన్ ఖచ్చితంగా అవే రోజులు త్వరలోనే ఉన్నాయి, దాని తర్వాత మేము ఎలాగ బై ఎలక్షన్ కి వెళ్తాము, అప్పుడు మీరు ఏదైతే మీరు చెప్పారో మీ ఫోటోకి మీకు ఎంత ఆదరణ ఉందని మీరు మీడియాలో చెప్తున్నారో ఆ ఆదరణలో మీ యొక్క సత్తా ఏంటనేది కూడా బహుశా రాష్ట్ర ప్రజలందరూ కూడా తేలుస్తారని ఈ ఒక సందర్భంగా తెలియపరుస్తున్నారు. సురేష్ గారు మాట్లాడుతున్నారు.
నమస్కారం. ఈరోజు ఢిల్లీ రావడం ముఖ్య ఉద్దేశం మన ఇంతకుముందు ఇప్పుడు మా ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారి విషయంలో వచ్చాము. ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. రఘురామకృష్ణరాజు గారు నా సొంత టాలెంట్ మీద, నా ఓన్ టాలెంట్ మీద నేను గెలిచాను, నాకు ఎవరు సహకారం లేకుండా, ఎవరు బొమ్మ లేకుండా నేను గెలిచానన్నారు. అంత నమ్మకం ఉంది కాబట్టి మీరు రాజీనామా చేయండి, చేసి మీ బొమ్మ పెట్టుకొని మీరు గెలవండి, అప్పుడు ఖచ్చితంగా ప్రజలు కూడా మెచ్చుకుంటారు. అదేమనంటే మీ అందరూ రాజీనామా చేయండి, ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి అని చెప్తున్నారు. ఇప్పుడు సమస్య వచ్చింది రఘురామకృష్ణరాజు గారితో. కాబట్టి మీకు నిజంగా నమ్మకం ఉంటే నేను గెలుస్తాననుకుంటే మాత్రం ఇక్కడ డిస్క్వాలిఫై చేయకముందే మీరు రాజీనామా చేసి ఎలక్షన్కి వస్తే నిజంగా రఘురామకృష్ణరాజు గారికి ఒక దమ్ము ధైర్యం ఉంది కాబట్టే ఆయన రాజీనామా చేశారనుకునే పరిస్థితి ఉంటుంది. లేకుండా ఇక్కడికి వచ్చి నేను ఈ పార్టీ సింబల్ మీద కాదు, నాకు ఇచ్చింది వేరే సింబల్ మీద, దాని మీద గెలిచాను, దీని మీద గెలిచాను అని చెప్పి ఈ కుంటి సాకులు చెప్పడం మానుకొని రాజీనామా చేస్తే మేమందరం కూడా హర్షించుతాం. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన మాట్లాడుతున్న విధానం తన పద్ధతి ఏంటి అనేది తెలియజేస్తా ఉంది. ఇప్పుడు సామెత చెప్పినట్టుగా ఆ గేదె మంచిది ఆ ఊర్లో అమ్ముడిపోయేది, ఈ ఊరు దాకెందుకు వచ్చిందని ఆయన సరైన ఆయనైతే ఏదో ఒక పార్టీలో స్థిరంగా ఉండేవాడు. ఎక్కడ స్థిరత్వం లేని వ్యక్తి కాబట్టి మూడు పార్టీలు దూక్కుండా వచ్చారు. పోనీ ఇప్పుడన్నా మారేడేమో లేనుకొని చెప్పి మేము అవకాశం కల్పిస్తే ఆయన మారే బుద్ధి ఎక్కడా కనిపించడం, ఆయన ఇష్టానుసారంగా ప్రవర్తించడం, గలిబిలిగా మాట్లాడేయడం, నోటికి ఎదుస్తుంది మాట్లాడేయడం, పార్టీ కట్టుబాట్లు లేకుండా తన ఇష్టానుసారంగా వ్యవహరించడం, తను ఏదో డాన్ అయినట్టుగా, తను సొంత టాలెంట్ ఏదో ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన డిస్క్వాలిఫై అవుతారు, ఖచ్చితంగా అయి తీరుతారు. రేపు రానున్న ఎలక్షన్లో ఆయన ఎదుర్కొని గెలిస్తే సంతోషమే, ఇబ్బంది లేదు. కానీ ఆయనకు ఒక్క మాట అయితే చెప్తా ఉన్నాం, కన్న తల్లి లాంటి పార్టీ. ఇందాక విజయసాయి రెడ్డి గారు ఒక మాట చెప్పారు, ఏదైనా ఉంటే మాకు చెప్పుకోవాలని. నిజంగా ఏదైనా ఉందేమో, తనకి ఇబ్బంది ఏముందామో అని చెప్పి ఇన్ని రోజులు ఎదురు చూసి తీరా చూస్తే ఆయనకు ఉంది ఒకటి. ఏంటి అంటే ఎక్కడో చోట పక్క చూపులు చూసి, వార చూపులు చూసి, దొంగ చూపులు చూసి ఆలోచనలు మానుకోలేక ఆ బుద్ధి ఉండి ఇప్పుడు నాలుగు బయటపడి ఇప్పుడు పక్కకు పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇదేదో మొదటే చెప్పి బాబు నేను వెళ్ళిపోతానని చెప్తే చక్కగా పోలిచి మరీ ఆహ్వానించి పంపించేశాను సాగనంపేవాడు. ఆ గోళ లేకుండా పోలేక పొమ్మని లేక ఏదో రకంగా గొడవ పెట్టుకొని పేచీలు పెట్టుకొని ఇక్కడేదో అన్యాయం జరుగుతూ ఉంది, ఇక్కడేదో తప్పు జరిగిపోతా ఉందని చెప్పి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పైన అవాకులు చెవాకులు పేలి మధ్యలో మళ్ళీ నేను మారాను, మా మనవడు రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకున్నానంటే మారడం అంటే ఎట్లా ఉండాలంటే ఒక కమిట్మెంట్తో పనిచేసేటప్పుడు ఖచ్చితంగా దానికోసమే పనిచేయాలి, అంతే తప్ప స్వలాభాల కోసం ఇంకో దానికోసం ఇంకో దానికోసం పనిచేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మితే ఎలా ఉంటుందో మేమందరం కూడా రాజకీయంగా భరత్ అన్న కానీ కృష్ణదేవరాయలు అన్న కానీ మాకేం అనుభవాలు లేవు. కొత్తగా వచ్చిన వారు మమ్మల్ని అందరిని ఆహ్వానించి దగ్గర పెట్టుకొని మాకు మా స్థాయిలో మించి పదవులు అప్పచెప్పి మరి హుందాగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తుంటే ఇలాంటి టైంలో రఘురామకృష్ణరాజు గారు అవాకులు చివాకులు పేరుతో తన ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి రఘురామకృష్ణరాజు గారికి చెప్పేది ఒకటే, నోరు అదుపులో పెట్టుకోండి, చాలా మంచిది. ఎప్పుడు కూడా మరి నోటిని నడి బతిలాడుతూ ఉంటుందంట, బాబు నువ్వు మాట్లాడబాకు నాకు ఇబ్బంది కలుగుతూ ఉందని చెప్పి. కాబట్టి మీరు మాట్లాడడం చాలా కంట్రోల్గా మాట్లాడండి, నువ్వు ఒక తోపు నేను తురుము అనుకుంటే మాత్రం జరిగేది కాదు, మళ్ళీ చెప్తున్నాం. కాబట్టి మినిమం కంట్రోల్గా మాట్లాడండి, మీకు ఇబ్బంది ఉంటే తప్పుకోండి, అంతే తప్ప మా మీద లేనిపోయిన ఆరోపణలు చేసి మా పార్టీ మీద, మా పార్టీ అధ్యక్షుల మీద, మీరు టీడీపీ నాయకులతో కుమ్మక్కయ్య విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు దొంగచాటుగా పక్కగా వెళ్ళిపోయి మరి బ్యాంకులు ఎగనామం పెట్టిన వాళ్ళందరూ కూడా బీజేపీ పక్కన చేరి దాంట్లో సభ్యులుగా చేరి అక్కడ కూర్చున్నారు, వాళ్ళు కూడా దొంగచాటుగా నిన్ను పిలుస్తూ ఉన్నట్టున్నారు, రా నువ్వు కూడా మా టీంలో, నువ్వు కూడా మా సభ్యుడివే కదా, ఎగనామంలో నీకు రెండో ర్యాంకు మూడో ర్యాంకు ఉంది కాబట్టి నువ్వు కూడా మా సభ్యుల్లో చేరిపో, కాబట్టి అందరూ కలిసి ఇక్కడే ఉందని చెప్పి చెప్తున్నట్టున్నారు మీకు. కాబట్టి నువ్వు వెళ్ళదలుచుకుంటే హ్యాపీగా వెళ్ళిపో, మాకేం ఇబ్బంది లేదు, వచ్చిన గోల కూడా ఏం లేదు, నీ వలన ఒరిగేది కూడా ఏం లేదు, కాబట్టి ఇంకనైనా సరే బుద్ధి తెచ్చుకొని మంచి మనసుతో ఎక్కడున్నా స్థిరంగా ఉండి మంచి మనసుతో ఆ ఏ పార్టీలో పోయినా ఆలత్వరైనా నమ్మకంగా ఉంటే మరి మేమందరం కూడా సంతోషపడతాం. ఎందుకంటే ఇప్పుడు మూడో పార్టీ అనుకుంటా, మూడు సార్లు మారినట్టున్నారు, ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడ సాడకపోయినా మీకేం నమ్మకమే ఉండదు. ఇంకా
ఈయన పరిస్థితి ఏంటంటే ఇప్పటికే మూడు మారాడు, ఇది నాలుగోది, కాబట్టి ఇదంత వరకు అని చెప్పి ఎక్కడ కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. భవిష్యత్ అంతా కూడా రఘురామ కృష్ణరాజు గారు అంటే ఆయన ఏముందిలే నమ్మలేం, ఆయన్ని ఎప్పుడు ఎడబడతారో తెలియదు అని మాట్లాడి స్థిరంగా స్థితిలో మీరు పడిపోయారంటే ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ వయసు ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, మరి భారీగా హైట్ పర్సనాలిటీ ఉండొచ్చు, కానీ మనకు అనేది సంస్కృతి అనేది ఒకటి ఉండాలి, పద్ధతి అనేది ఒకటి ఉండాలి. ఆ పద్ధతి ప్రకారంగా మనందరం కూడా రాజకీయాల్లో కావచ్చు, ఇంకో దానిలో కావచ్చు, ఇంకో దానిలో కావచ్చు, దేనిలోనే ఒక పద్ధతి ఎదురు తగిలితే మాత్రం ఖచ్చితంగా గౌరవం ఎప్పుడు ఉంటుంది. ఒక మాట అయితే చెప్తున్నాను, మరి ఆయనకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఇందాక రఘురామ కృష్ణ అన్న విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టుగా మరి ప్రశాంతంగా ఒకసారి వచ్చి కలిసి నాకు ఇబ్బంది ఉందని చెప్పాలి. ఆయనకున్న ఇబ్బంది ఏంటంటే మరి త్వరలో కొన్ని విషయాలు బయటకు రాబోతా ఉన్నాయి. ఈ టైంలో బీజేపీ అండ కాసుకొని ఇక్కడ టీడీపీ నాయకులను కాసుకొని అక్కడికి వెళ్ళిపోతే నేను కూడా హ్యాపీగా ఉంటానని చెప్పి అనుకుంటా ఉన్నారు. కాబట్టి అలాంటి పొప్పులే ఉడకు. ఇప్పుడు స్పీకర్ గారిని కలిసాం, ఖచ్చితంగా న్యాయం చేస్తా ఉన్నారు. త్వరలో మీ మీద అనర్హత వేట పడిపోతా ఉంది. మరి మీరు కూడా మీరు పోటీ చేస్తారు చేయరో మాకైతే అనవసరం, కానీ మేమైతే ఎలక్షన్ సిద్ధపడతా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బాధాకరమైన రోజు. ఎంతో మంది పార్టీ పెట్టిన తర్వాత 2014 ఎలక్షన్ తర్వాత వచ్చారు, గెలిచిన వాళ్ళు 23 మంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు దాటారు, వెళ్ళారు, చూసాం వాళ్ళ పరిస్థితి ఏమైందో. ఈరోజు సొంతంగా 25 మంది ఎంపీలు పోటీ చేస్తే 22 మంది ఎంపీలు గెలిస్తే గెలిచిన వాళ్ళలో ఒకరి పైన మీ అందరం కూడా వచ్చి ఈరోజు ఆయన పైన డిస్క్వాలిఫికేషన్ కి స్పీకర్ గారికి ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రజలు 5 సంవత్సరాలు మీరు ఎంపీగా మమ్మల్ని అందరికి గెలిపించి ప్రజలకి సేవ చేయండి, మేము వేసిన ఓట్లకి దానికి ఏదో విధంగా మాకు ఉపయోగపడే పనులు చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అలా కాకుండా ఈరోజు రఘురామ కృష్ణరాజు గారు లేదు, నాకు ఇక్కడ కష్టంగా ఉంది, అక్కడ కష్టంగా ఉంది అని చెప్పి ఈరోజు బయటకు వెళ్లే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఒకటే ప్రశ్నించుకోవాలి ఆయన, దీని అంతటి వల్ల సాధించిందేంటో, ఈ గడవ అంతా వల్ల సాధించిందేంటో ఆయన ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అటు అధిష్టానంతో ఇబ్బందులు పెట్టుకొని ఎమ్మెల్యేల్ని ఇబ్బంది పెట్టి సరే వీళ్ళందరూ ఒకవైపైతే కింద ప్రజలు ఎవరైతే ఓట్లు వేశారో వారందరికీ కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఈరోజు దూరంగా ఉంటూ సాధించిందేంటో ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చూసాం మనం, ఎలాగైతే కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటే పోరాటం చేశారు, లేదు ఈ పార్టీతో నాకు అవ్వదు అన్నప్పుడు బయటకు వచ్చి రాజీనామా చేసి ఆయన సొంతంగా పార్టీ పెట్టుకుని బయటకు వెళ్ళడం జరిగింది. కాబట్టి రఘురామ కృష్ణరాజు గారు ఇప్పుడు చెప్తూ ఉంటారు నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం, చాలా ఆప్యాయత అని చెప్పి. కాబట్టి మీకు అంత కష్టంగా ఉంటే కనుక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో అలాగే మీరు కూడా రాజీనామా చేసి కావాలంటే మరొకసారి ఎలక్షన్కి వెళ్ళండి, మీరు ఎలక్షన్కి వెళ్ళి మీరు ప్రజల దగ్గరికి వచ్చి మరొకసారి ఓట్లు అడగాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. ఏమన్నా కష్టం ఉంటే ఇక్కడుండే సాధించాలి, అటువంటి పరిస్థితి లేకుండా మమ్మల్ని పార్టీని అంతటినీ కూడా పుష్ చేశారు ఈ డిస్క్వాలిఫికేషన్ చేయమని చెప్పే పరిస్థితి తీసుకురావడం జరిగింది. ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి మీకు ఏదైతే కావాలో ఏదైతే మీరు ప్రజల దగ్గర తెలుసుకుంటామని చెప్పారు తప్పకుండా రండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రెడీగా ఉంది, మేము కూడా తెలుసుకోవడానికి రెడీగా ఉన్నాం, తప్పకుండా చూసుకున్నాం. దాంతో పాటు ఒకవేళ పార్టీ క్రమశిక్షణ సంఘంలో డిస్కస్ చేసి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి సంబంధించిన మినిట్స్ కూడా పంపాలని చెప్పేసి అడిగారు కదా సార్. షోకాస్ నోటీస్ ఇవ్వడం అన్నటువంటిది పార్టీ ఇవ్వడం జరిగింది. ఈరోజు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ అన్నటువంటిది ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు
భరత్ని మార్గాని భరత్ గారిని చీఫ్ విప్ గారిని ఆథరైజ్ చేస్తే ఒక పార్లమెంటు సభ్యుడిగా 10th షెడ్యూల్ ప్రకారం యాంటీ డిఫెక్షన్ లా ప్రొవిజన్స్ ఇన్వోక్ చేస్తూ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, షోకాస్ నోటీస్ అన్నటువంటిది పార్టీకి సంబంధించింది. ఒక ప్రశ్న వేసే ముందు ఆ ప్రశ్న, మీరు వేసేటటువంటి ప్రశ్న అది రిలెవెంట్ గా వేయాలి. ఎలా అంటే, షోకాస్ నోటీస్ అన్నటువంటిది పార్టీకి సంబంధించినటువంటిది, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ అన్నటువంటిది ఒక తోటి మెంబర్ యాంటీ డిఫెక్షన్ లా ప్రొవిజన్స్ ప్రకారం స్పీకర్ కు సబ్మిట్ చేయాలి. ఈ రెండు వేరు వేరు. ఇక డిసిప్లినరీ కమిటీలో చర్చించారా లేదా అన్నటువంటి విషయం పార్టీ అంతర్గత విషయం, అది చర్చించాము చర్చించలేదు అన్నటువంటిది మీకు అనవసరం. అది అది అన్ని ప్రొసీజర్స్ ఫాలో అయిన తర్వాతనే మాకు తెలుసు, ఎలా పార్టీని నడపాలి అన్నటువంటిది మనకు తెలుసు. ఇది ఈ రోజు పుట్టినటువంటి పార్టీ కాదు, 2010 నుంచి ఉన్నటువంటి పార్టీ. సో ఇంచుమించుగా 10 సంవత్సరాలు అయింది, ప్రాపర్ ప్రొసీజర్స్ అన్ని కూడా ఫాలో అవుతున్నారు. మీరు బహుశా ఆయన ఫైల్ చేసినటువంటి పిటిషన్ మీరు చూశారో లేదో, ఆయన షోకాస్ నోటీస్ ని క్వశ్చన్ చేస్తూ హైకోర్టుకు వెళ్లడం జరిగింది. అది యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించినటువంటిది కాదు. నేను చెప్పినట్టుగా రెండు వేర్వేరు విషయాలు. నాకు తెలిసి స్పీకర్ డెసిషన్ ని ఏ నిర్ణయం తీసుకోవాలి చట్ట ప్రకారం అన్నటువంటిది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కాదు. స్పీకర్ని ఇన్ని రోజుల లోపల మీరు నిర్ణయం తీసుకోవాలి లేదా అన్నటువంటి విషయాన్ని కోర్టులు నిర్దేశించలేవు. స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అన్నటువంటిది కోర్టులు నిర్ణయించగలవే కానీ, ఈ యొక్క చట్టపరంగా రాజ్యాంగపరంగా ఈ ఏ ఏ సంస్థలకు ఉన్నటువంటి కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థలకి వాటి వాటి పరిధులు నిర్ణయించడం జరిగింది. ఆ పరిధుల్లోనే ఆ వ్యవస్థలు పనిచేయడం జరుగుతుంది. సార్, ఈ రఘురామకృష్ణరాజు వ్యవహారం ప్రజా తీర్పును ఉల్లంఘించినట్లయితే ఉన్నట్ర పార్టీకి ప్రజలందరూ ఓటేశారు, ప్రజా తీర్పును ఆయన ఉల్లంఘించి వివరించారట? తప్పకుండా. ఏ పార్టీ నియమాల ప్రకారం, నిబంధనల ప్రకారం, మేనిఫెస్టో ప్రకారం ఆయన పోటీ చేసి పార్టీ టిక్కెట్ సింబల్ మీద పోటీ చేసి గెలిచిన తర్వాత నేను ఆ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తాను, ఆ మేనిఫెస్టో నాకు అప్లై కాదు అనడం తప్పకుండా క్రమశిక్షణను ఉల్లంఘించినట్టే, ఆయన పార్టీ విధి విధానాలకు దూరంగా వెళ్ళినట్టే. ఒక్కసారి ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా వాలంటరీ గివింగ్ అప్ ఆఫ్ మెంబర్షిప్ అన్నటువంటి కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం ఆ డెఫినేషన్ లోకి ఇది వస్తుంది. ఇది వాలంటరీ గివింగ్ అప్ ఆఫ్ మెంబర్షిప్ అంటే ఇట్స్ నాట్ అకిన్ టు ఆర్ సినానిమస్ టు రెసిగ్నేషన్, అంటే ఇది వైడర్ సెన్స్ లో, వైడర్ మీనింగ్ లో కోర్టు తీసుకుంటుంది. దానిలోకి ఇది తప్పకుండా వస్తుంది. ఒకవేళ మన సురేష్ గారు చెప్పినట్టుగా ఆయనకు పార్టీ నియమావళి మీద, నిబంధనల మీద, మేనిఫెస్టో మీద నమ్మకం లేకుండా ఆయన డెఫినెట్ గా రిజైన్ చేయొచ్చు, వేరే పార్టీలో జాయిన్ కావచ్చు, మళ్ళీ తిరిగి పోటీ చేయొచ్చు, చేయకపోవచ్చు, ఆయన ఆయన ఇష్టం. మీరు చెప్పిన చట్ట నిబంధనలు మీ పార్టీ ఎంపీకే వర్తిస్తాయా? రాష్ట్రంలో 3 ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారారు, వాళ్ళ మీద కూడా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ డిస్క్వాలిఫికేషన్ సంబంధించి పిటిషన్ ఇచ్చింది స్పీకర్ కి. రాష్ట్రంలో ఎవరు, మీరు చెప్పే ఎమ్మెల్యేలు ఎవరో నాకు తెలియదు, మా పార్టీలో అయితే చేరలేదు. మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో, మీరు వేసినటువంటి క్వశ్చన్ పూర్తిగా ఇర్రెలెవెంట్ అని నేను భావిస్తా ఉన్నాను. పార్టీలో చేరకపోయినా 3 ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు పడుతున్నారు, ప్రతిపక్షం అక్కడ స్పీకర్ కి ఇచ్చింది సేమ్ ఇదే డిస్క్వాలిఫికేషన్. ఆ పార్టీని అడిగింది, ఏ పార్టీ నుంచి మారారో ఆ పార్టీ అధ్యక్షుని అడిగింది. గత ఎన్నికల్లో, గత లోక్సభలో కూడా 3 ఎంపీలు పార్టీ నుంచి మారారు సార్, మీరు
గతంలో వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, కానీ శరత్ యాదవ్ తర్వాత మాత్రం వెంటనే నిర్ణయం తీసుకున్నారు. ఈయన రఘురామకృష్ణరాజు వ్యవహారంలో మీకు వెంటనే నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం? తప్పకుండా నిర్ణయం తీసుకోవాలి. గౌరవ వైస్ ప్రెసిడెంట్ గారు, రాజ్యసభ అధ్యక్షులు ఒకరు ఒక ప్రెసిడెంట్ ని ఎస్టాబ్లిష్ చేశారు. దాని ప్రకారం ఎవరైనా కూడా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేస్తే ఆయనే స్వయంగా పత్రికా ముఖంగా కూడా చెప్పడం జరిగింది, సభలో కూడా చెప్పడం జరిగింది. ఆ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ని చట్టంలో ఎటువంటి కాల పరిమితి నిర్ణయించినప్పటికీ కూడా 3 నెలల్లో దాన్ని డిస్పోజ్ చేయాలి అన్నటువంటి ఒక ప్రెసిడెంట్ ని ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రాజ్యసభ చైర్మన్ ఏ రకంగా అయితే ప్రెసిడెంట్ ని ఎస్టాబ్లిష్ చేశారో అదే ప్రెసిడెంట్ ను లోక్సభ స్పీకర్ కూడా అమలు చేస్తారు అన్నటువంటి విషయాన్ని మేము బలంగా నమ్ముతాం. గతంలో మా పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంచుమించుగా 22 మంది 23 మంది ఎమ్మెల్యేల్ని డబ్బులిచ్చి లంచం ఇచ్చి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశాడన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అప్పట్లో ఉన్నటువంటి స్పీకర్ ని ప్రభావితం చేసి ఆయన చనిపోయారు. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడడం మంచిది కాదు. ప్రభావితం చేసి ఆయన నిర్ణయం తీసుకోకుండా అడ్డుకోవడం జరిగింది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు రాజకీయాల్లో విలువలు పాటిస్తా ఉన్నారు, ప్రజాశ్రేయస్సే జయంగా పరిపాలన చేస్తా ఉన్నారు. ఇప్పుడు అటువంటి రాజకీయాలకి నీతి లేని నీతి బాహ్యమైనటువంటి చర్యలకు మేము పాల్పడం, పూర్తి పారదర్శకమైనటువంటి ప్రభుత్వాన్ని గవర్నెన్స్ ని ఇవ్వడం జరుగుతాం. కేవలం ప్రభుత్వానికి 1-2 అంశాలు సూచనలు మాత్రమే చేశారు. మీరు పూర్తిగా టీవీ చూడండి, మీ టీవీని చూడండి, మీ టీవీలో కూడా ప్రసారం అయి ఉంటుంది. TV9లో మీరు వేసినటువంటి ప్రశ్న కరెక్టా కాదా అన్నటువంటిది మీరే ఒకసారి, ఇప్పుడే నేను ఉదాహరణ చెప్పాను నాయకత్వాన్ని గురించి ఆయన చేసినటువంటి కామెంట్ ఏం చెప్పాను నేను, చెప్పండి మీరే చెప్పండి. నేను నేను ఇచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేనే చెప్పాను కదా, ఆయన నిజంగా ఒక శక్తి అయితే తిరిగి రాజీనామా చేసి పోటీ చేయమని చెప్పండి. ఆ శక్తి అశక్తి అన్నటువంటిది నిరూపిస్తుంది, తెలిసిపోతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.